టెంపుల్ టూర్ గైడ్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ప్రస్తుతం మనం ధనుర్మాసంలో ఉన్నాం. ధనుర్మాసంలో వైష్ణవాలయాలు, శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో ఉదయాన్నే తిరుప్పావై ప్రవచనం ఎంతో మధురంగా వినిపిస్తుంది. ధనుర్మాసానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో ఒకటి మన ఆహారపు అలవాట్లు కూడా. ధనుర్మాసంలో ఆలయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలని భగవంతుడికి నివేదిస్తారు. వాటిలో మిగిలిన కాలాల్లో మనం శ్రీ వెంకటేశ్వర స్వామికి కానీ శ్రీ మహావిష్ణువుకి కానీ నివేదన చేసేటువంటి పదార్థాల్లో మిగిలిన కాలాల్లో ఒక విధంగా ఉంటే, ధనుర్మాసంలో ఆహార పదార్థాలు కూడా ఆ నివేదన చేసే పదార్థాలు కూడా మరొక విధంగా ఉంటాయి. అంటే ధనుర్మాసం ఉన్న కాల అనుగుణంగా ఈ ఆహార పదార్థాలను కూడా తయారు చేస్తారు. అంటే దేశంలో ధనుర్మాసంలో చలికాలం. ఈ చలికాలంలో సూర్యోదయం చాలా ఆలస్యంగా జరుగుతుంది. సూర్యాస్తమయం చాలా తొందరగా జరిగిపోతుంది. అంటే వెలుగు తక్కువగా ఉంటుంది, చీకటి ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో బ్యాక్టీరియా వంటి వైరస్లు ఎక్కువగా తమ ప్రభావాన్ని చూపుతాయి. అందుకని ధనుర్మాసంలో మన పెద్దలు మనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆహార నియమాలను రూపొందించారు. వాస్తవంగా చెప్పాలంటే మన హిందువుల నమ్మకం ఏంటంటే, మనం తినే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా మనం భగవంతునికి నివేదించిన తర్వాతే భుజిస్తాం. కాబట్టి ధనుర్మాసంలో మానవాళి ఆరోగ్యంగా ఉండేందుకు వీలుగా తినదగినటువంటి పదార్థాలను మాత్రమే భగవంతుని కూడా నివేదిస్తూ ఉంటాం. అంటే ధనుర్మాసంలో ప్రత్యేకంగా మనం దద్దోజనం వంటి పదార్థాలని భగవంతునికి నివేదిస్తాం. అవి తింటేనే ఆరోగ్యంగా ఉంటాము, అలాంటి పదార్థాలే భుజించాలి అని కూడా మనకి మన పెద్దలు పురాణాల్లో కూడా సూచించారు. అంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో మిరియాలు ఇలాంటి ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగినటువంటి పదార్థాలని, బ్యాక్టీరియా నశింపచేసేటువంటి పదార్థాలని, చలువ చేసేటువంటి పదార్థాలని ఎక్కువగా మనం ఆహార పదార్థాల్లో భుజించాల్సింది. అందుకే ఈ వీడియోలో మేము మీకు సూచించేటువంటి విషయాలు, ధనుర్మాసంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, భగవంతుని నివేదనకి ఎలాగో మనం భగవంతునికి మనం ఆరోగ్యంగా ఉండడం కన్నా ముందు భగవంతుడిని మనం అదిలంగా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి భగవంతునికి నివేదన చేస్తుంటాం, ఎటువంటి పదార్థాలు భగవంతునికి నివేదన చేస్తాం, ఎటువంటి పదార్థాలు మనం ఈ చలికాలంలో అంటే ధనుర్మాస కాలంలో మనం తీసుకోవాలి అనేటువంటి విషయాల మీద ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. ధనుర్మాసం హేమంత ఋతువులో వస్తుంది, అంటే శీతాకాలం అన్నమాట. ఈ సమయానికి భారతదేశంలో చాలా విపరీతంగా ఉంటుందని మనం ముందే చెప్పుకున్నాం. పొగమంచు కారణంగా సూర్యుడి కిరణాలు భూమిని అధికంగా చేరలేవు. ఫలితంగా మనిషి శరీరంలో కూడా అరుగుదల, ఇతర జీర్ణ ప్రక్రియలు కూడా మందగిస్తాయి. ఇది ఆకులు రాలే కాలం. ప్రకృతి మొత్తం కళావిహీనమైన కారణంగా మనలో జడత్వం, బద్ధకం క్రమేపీ ఆక్రమిస్తాయి. అంటే పరిసరాలు కూడా మనకి హెచ్చరికగా ఉండవు అన్నమాట. ఈ ధనుర్మాసంలో వ్రతం ఆచరించే వాళ్ళు కూడా ఉదయాన్నే వేకువజామునే లేచి పూజ ముగించుకుని సూర్యోదయానికి పూర్వమే భగవంతునికి నివేదన చేయడం కూడా పూర్తి చేస్తారు. ఇదంతా కూడా మనం అలవర్చుకోవాల్సిన ఆహార నియమంగా మన పురాణాల్లో చెప్పబడింది అన్నమాట. ఇలా చెయ్యాలి. ధనుర్మాస వ్రతం యొక్క పరమార్థం కూడా ఏంటంటే, ఈ కాలంలో మన శరీర ఆరోగ్యాన్ని కాలానికి అనుగుణంగా మలుచుకునేటువంటి ప్రక్రియలో ఒక భాగమే ధనుర్మాస వ్రతం అని కూడా మనం శాస్త్రీయంగా చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే సూర్యోదయానికి పూర్వమే లేవాలి, సూర్యోదయం లోపలనే భగవంతుని నివేదన పూర్తి చేయాలి. ఈ మాసం అంతా కూడా ఇదే ప్రక్రియ కొనసాగిస్తారు. ఈ ధనుర్మాసంలో నెల రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకమైనటువంటి వంటకాన్ని కూడా మనం చేయడం చూస్తాం. అంటే నివేదన కూడా భగవంతునికి చేయడానికి కూడా చూస్తాం. ఈ మాసంలో పులగం, కట్టె పొంగలి, చక్కెర పొంగలి, పరమాన్నం, పులిహోర ఇలాంటి పదార్థాలని మనం భుజిస్తే చాలా మంచిది. వీటిలో మిరియాలు, మెంతులు ఇలాంటి అంటే మనకి వంటింటి వైద్యాలు చాలా ఉన్నాయి, అవి మనకి పెద్దలు చెప్తారు కానీ మనం ఎక్కువగా పఠించుకోం. మిరియాలకి ఉన్నంత
ఔషధ గుణాలు, మిరియాల్లో ఉన్నంత ఔషధ గుణాలు మన వంటింటి పోపు డబ్బాలో ఇంకా దేనికి ఉండవు. ఇంకా అవే కాకుండా మిరియాలతో పాటు శొంఠి, ధనియాలు, ఇంగువ మొదలైనవి కూడా ధనుర్మాసంలో మనం ఎక్కువగా తీసుకోవాలి. కాబట్టి అటువంటి వంటకాలనే చేసుకోవాలి. అటువంటి వంటకాలతో కూడినటువంటి నివేదనలే భగవంతుని కూడా ఇవ్వాలి. అంటే భగవంతునికి ఏ నివేదన ఇస్తాము? మనం భుజించేదే నివేదన ఇస్తాం. మనం భుజించే ముందు భగవంతునికి నివేదన ఇచ్చిందా అది భుజిస్తాం. భగవంతుని కోసం మన ఇంట్లో ప్రత్యేకంగా వంట చేసి ఇది భగవంతుని కోసం వండాము, మనం ప్రత్యేకంగా మన ఇంట్లో వేరే వండుకున్నామని చెప్పేసి మనం చెప్పుకోం కదా. కాబట్టి ఇక్కడ భగవంతు నివేదనతోటి మనం భుజించే ఆహార పదార్థాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి మన పెద్దలు మన శ్రేయస్సు కూడా చూసుకునే ఈ ధనుర్మాసంలో భగవంతునికి నివేదన ఎటువంటి పదార్థాలు చేయాలి అనేటువంటి వాటిని కూడా సూచించారు. అయితే ఈ కాలంలో ఎక్కువ అనారోగ్యాలు ప్రబల అవకాశం ఉంటుంది. మనం శ్రీ వెంకటేశ్వర ఆలయాల్లో చూస్తే ఈ కాలంలో దద్దోజనాన్ని బాగా ఎక్కువగా నివేదన చేస్తుంటారు. అసలు ఉదయాన్నే మనం సూర్యోదయానికల్లా టిఫిన్ అంటే అల్పాహారాన్ని ముగించుకోవాలి. మధ్యాహ్నం ఇంకా మనం 12 గంటలకు భోజనం చేసే అలవాటు ఎలాగో ఉంటుంది, కాబట్టి ఆ అలవాటు మనం ఎలాగో పోగొట్టుకోలేము. కాబట్టి మధ్యాహ్న భోజనం కూడా 12 గంటలకే ముగించుకుంటే మంచిది. చాలామంది పని ఒత్తిళ్లలో ఉంటారు, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల కొంతమందికి వ్యక్తిగతమైన అలవాటు కూడా 2 గంటల దాకా భోజనం చేయకూడదు, భోజనం చేయలేము, తినలేము అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంటారు. అది కూడా ఈ ధనుర్మాసంలో ఈ కాలమాన ప్రకారం మనం అలా చేయడం అనేటువంటిది తప్పు. ఇంకా సాయంకాలం విషయానికి వస్తే సాయంత్రం 5:30 సూర్యాస్తమయం అయిపోతుంది. అంటే సూర్యాస్తమయం అయిన 2 గంటల లోపల మనం భోజనం చేసేయాలనేది ధనుర్మాసంలోని ఆహార నియమాల్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనది. అంటే 5:30 సూర్యాస్తమయం అయిపోతుంది కాబట్టి మనం భోజనం 7:30 పూర్తి చేసేస్తే మనం 8-9 గంటలకి లేదా 10 గంటలకి నిద్రపోతే పొద్దున్న లేచేసరికి ఆ ఆహార పదార్థాలు చక్కగా అరిగి అవి మనకి ఇతర అనారోగ్యాలు దరిచేరకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి అన్నమాట. ఉదయం పూట పెందరాళ్ళే భోజనం చేసేయాలి అనేటువంటి వాదనకి ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథం కూడా ఉంది. ఉదయం 8:30 భోజనం చేసేద్దాం అనుకున్నా మధ్యలో 13-14 గంటల సమయం జీర్ణ వ్యవస్థ ఖాళీగా ఉంటుంది. ఇంతలోపు కడుపు ఖాళీగా ఉంటే గ్యాస్ ఏర్పడి కొత్త రోగాలు కూడా వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మన ఋషులు ఉదయమే అందరూ స్నానాలు ముగించేసి సూర్యోదయానికల్లా పూజ ముగించేమన్నారు. సూర్యోదయం కాగానే ఆహారం తీసుకోవచ్చు. కనుక ప్రసాదంగా చేసిన ఔషధ వంటకాలను అంటే దేవునికి మనం పొద్దున్నే సూర్యోదయం లోపులోనే దేవునికి నివేదన చేసేసిన తర్వాత మనం సూర్యోదయమైన 1 గంట, 1.5 గంటల అవటో ఇటులో ఆ పదార్థాలను మనం భుజించేస్తే కాస్త మన కడుపు ఖాళీగా ఉండదన్నమాట. అయితే ఈ ఆహార పదార్థాల్లో కూడా విశేషం ఏంటంటే దద్దోజనాన్ని ఎక్కువగా ధనుర్మాసంలో ఎందుకు వండుతారు అంటే దద్దోజనం అనేటువంటిది కడుపులో గ్యాస్ ఏర్పడకుండా ఉంటుంది. ఎందుకంటే వేసవికాలానికి చలికాలానికి మధ్య ఈ టైం టేబుల్ అంటే మన ప్రవర్తన నియమావళిలో విపరీతమైనటువంటి మార్పులు ఉంటాయి. వేసవికాలం మనం 5 గంటలకే లేచేస్తాం, 7:30 అయ్యేసరికల్లా మనకి బాగా ఎండ వచ్చేస్తుంది. 8 గంటలకల్లా ఆఫీసులకు బయలుదేరి వెళ్ళిపోవాలి. 10 గంటలకల్లా ఆఫీస్ చేరుకోకపోతే మనం ఎండపడిన పడిపోతాం. అయితే చలికాలం అయ్యేసరికి ఎలా ఉంటుందంటే ఏడైనా సరే చీకటిగానే ఉంటుంది. 8-9 గంటలకల్లా మనం బయటికి వెళ్ళలేం. అంటే వేసవికాలంలో 8 గంటలకే మనం ఆటోమేటిక్గా టిఫిన్ చేసేస్తాం, కానీ చలికాలం వచ్చేసరికి 9 అయినా సరే మనలో బద్ధకం వీడదు. దీనివల్ల ఏంటంటే ఆహార నియమాల్లో వచ్చే మార్పుల వల్ల రాత్రి ఆహారం తీసుకున్న దానికి మళ్ళీ ఉదయం లేచే ఆహారం తీసుకున్న దానికి మధ్య పెద్ద గ్యాప్ వస్తుంది అన్నమాట, వ్యత్యాసం ఏర్పడుతుంది. ఈ మధ్యలో ఏంటంటే మనకు ఆకలి అనేటువంటిది మన చంపేస్తూ ఉంటుంది. ఉదయం పొద్దునే లేవలేం కాబట్టి బొళ్ళు తోముకోవడం కూడా ఆలస్యం అయిపోతుంది, కాబట్టి టిఫిన్ చేయకూడదు ఆలస్యం అయిపోతుంది. కాబట్టి మనం ఆటోమేటిక్గా ఈ గ్యాప్ మెయింటైన్ చేస్తాం, కడుపు ఖాళీగా ఉంటుంది. మనం ఆకలి వేసినా తినాలన్నా తినలేని పరిస్థితి ఇక్కడ వాతావరణం. కాబట్టి ఏంటంటే ఈ నియమాలుగా పెట్టారనమాట. అంటే వేసవికాలంలో ఉన్నటువంటి కాల మన పరిస్థితుల్నే మనం ధనుర్మాసంలో కూడా పాటించాలంటే ప్రస్తుతం ప్రకృతి కారణాలను విరీత్యా మనకి అది కుదరదు కాబట్టి కుదుర్చుకోవాలి. కాబట్టి దైవికమైనటువంటి నిబంధనగా దీన్ని పేర్కొని నివేదనతో దీన్ని లింకు పెట్టి మన ఆరోగ్య ప్రమాణాలను కాపాడుకునేందుకు పెద్దలు మనకి సూచించినటువంటి లేదంటే మనకి నిర్దేశించినటువంటి నియమాలు. అంటే బేసిక్గా స్థూలంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే చలికాలంలో ధనుర్మాసం
ఉన్న ఈ నెల రోజుల్లో ఆహార నియమాలని మనం సక్రమంగా పాటించకపోతే అనారోగ్యాల పాలవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆహార నియమాల్లో కూడా ఇప్పుడున్నటువంటి వాతావరణాలు ఎక్కువగా ఈ కీటక జనిత వ్యాధులు ప్రబలేటువంటి వాతావరణం కాబట్టి ఈ వాతావరణానికి అనుగుణంగా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో కూడా ఈ కీటకాలని సంహరించేటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆహార పదార్థాలను భుజించాలనేటువంటి ఈ ధనుర్మాస ఆహార నియమాలకి ఒక పరమార్థంగా మనం భావించాలి. నమస్కారం. మరో వీడియోతో మీ ముందు మేము ఉంటాం.